ఈరోజు వృత్తాకార గమనం గురించి చర్చిద్దామండి. అంతకుముందు మనము ఫోర్త్ చాప్టర్లో వృత్తాకార గమనం గురించి కూడా చర్చించాం. మరి ఈ వృత్తాకార గమనం చేసేటప్పుడు మరి అభికేంద్ర మనకి ఏం పనిచేస్తుంది, అభికేంద్ర బలము సమకూరుతుందని, మరి ఈ త్వరణాన్ని మరి రెండో గమనీయం ప్రకారం ఈ త్వరణాన్ని సమకూర్చే బలము మనకు అంతకుముందు కూడా మనం నేర్చుకున్నాం. ఇక్కడ FC=mv²/r, ఓకే, F=mv²/r ను సూచిస్తుంది. ఇక్కడ వస్తు ద్రవ్యరాశి ఎమ్ము ఈ మలుపు వృత్తాకార కేంద్రం వైపు పనిచేసే బలం కాబట్టి, ఇక్కడ వస్తు ద్రవ్యరాశి ఎమ్ము ఈ విధంగా వృత్తాకార గమనం చేసేటప్పుడు అవిచ్ఛిన్నంగా ఈ విధంగా పనిచేస్తుంటుంది. ఈ వృత్తాకార గమనం వల్ల పనిచేసినప్పుడు వృత్త కేంద్రం వైపుకు పనిచేసేటటువంటి బలం కాబట్టి, మరి ఈ వృత్త కేంద్రం వైపు పనిచేసే బలాన్ని అభికేంద్ర బలం అని అంటారు. ఇక్కడ రెండు రకాల బలాలు పనిచేసాయండి. వృత్త కేంద్రం బయటి వైపు పనిచేసేటటువంటి బలము అపకేంద్ర బలము, వృత్త కేంద్రం వైపు పనిచేసేటటువంటి బలము అభికేంద్ర బలము. ఇక్కడ అభికేంద్ర బలాలు అపకేంద్ర బలాలు మరి సమానంగా పనిచేయడం వల్ల మనకి ఈ విధంగా సమానంగా పనిచేయడం వల్ల ఇది వృత్తాకారంలో గమనం చేస్తుందనే విషయం చెప్పవచ్చు. మరి దారం సాయంతో ఒక రాయిని క్షితిజ సమాంతర వృత్తాకార మార్గంలో భ్రమణం చెందిస్తే దారంలో తన్యత అభికేంద్ర బలాన్ని సమకూరుస్తుందని చెప్పవచ్చు. దారంలో తన్యత అభికేంద్ర బలాన్ని సమకూర్చుతుంది అంటే దారం సాయంతో ఒక రాయిని క్షితిజ సమాంతర వృత్తాకార మార్గంలో భ్రమణం చెందిస్తే దారంలోని తన్యత మనకేం తెలియజేస్తుందంటే అభికేంద్ర బలాన్ని సమకూరుస్తుంది అని చెప్పవచ్చు. మరి అదేవిధంగా గ్రహం సూర్యుని చుట్టూ పరిభ్రమించడానికి మరి సూర్యుని వల్ల గ్రహంపై కలిగే గురుత్వాకర్షణ బలమే కావలసిన అభికేంద్ర బలాన్ని సమకూరుస్తుందని చెప్పవచ్చు. అంటే గ్రహం సూర్యుని చుట్టూ పరిభ్రమించడానికి మరి సూర్యుని వల్ల గ్రహంపై కలిగే గురుత్వాకర్షణ బలమే మరి కావలసిన అభికేంద్ర బలాన్ని సమకూరుస్తుందని చెప్పవచ్చు. మరి లేకుంటే ఒక కారు క్షితిజ సమాంతర రోడ్డుపై వృత్తాకార మలుపు తిరిగేటప్పుడు కారు టైర్లకు రోడ్డుకి మధ్య మరి ఘర్షణ బలమే మనకు సమకూరుస్తుందని చెప్పవచ్చు. మరి క్షితిజ సమాంతర రోడ్డు మీద కారు యొక్క గమనాన్ని చూసినట్లయితే కారుపై మూడు బలాలు పనిచేస్తాయి. అప్పుడు కారు భారం ఎంజీ, నెంబర్ టూ అభిలంబ ప్రతిచర్య ఎన్ను, ఘర్షణ బలము ఎఫ్. మరి నిలువు దిశలో త్వరణం లేదు కాబట్టి మనకి ఇక్కడ మరి n-mg=0 అవుతుంది. మరి కాబట్టి n=, ఏమని రాసుకోవచ్చు అంటే ఎంజీ అని రాసుకోవచ్చు. అంటే ఇక్కడ మరి ఈ విధంగా ఒక వస్తువుని తీసుకున్నప్పుడు మనకు ఈ విధంగా ఒక క్షితిజ సమాంతరంగా కారు ప్రయాణిస్తున్నప్పుడు మరి మనకు ఇక్కడ మరి బలం ఎఫ్ అనేది పనిచేస్తుంది. మరి అదేవిధంగా మనకి మరి పైకి అభిలంబ ప్రతిచర్య పైకి పనిచేస్తుంది ఎన్ను, మరి కిందికి మనకి ఏంటంటే ఎంజీ పనిచేస్తుంది. కాబట్టి ఇవి ఒకదానికి ఒకటి పనిచేస్తున్నాయి కాబట్టి n-mg=0. అంటే మనం ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాము అని అంటే ఇక్కడ రెండు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి n=mg అవుతుంది. మరి ఇది ఇవతలకు వస్తే ఏమవుతుందండి, n-mg=0 అవుతుంది, ఎందుకంటే వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి. ఓకే, n=mg. మరి ఇక్కడ n-mg మరి n=, ఇది అవతలిపోతే ఏమవుతుందండి, n=mg అవుతుంది. మరి రోడ్డు తలం వెంబడి మరి ఇక్కడ మరి ఒకే వైపు పనిచేస్తే ప్లస్ తీసుకుంటాం. ఒకదాని కూడా వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం, n-mg=0, ఎంజీని అవతల తీసుకపోతే n=mg వస్తుంది. ఓకే, ఇలా కూడా చెప్పవచ్చు. రోడ్డు తలం వెంబడి వృత్తాకార గమనం కోసం కావలసిన
వృత్తాకార రోడ్డు తలం వెంబడి వృత్తాకార గమనం కోసం కావలసిన అభికేంద్ర బలాన్ని కారు టైర్లకు రోడ్డుకు మధ్య స్పర్శాబలం వెంబడి, అంటే కారు టైర్లకు మధ్య స్పర్శాబలం వెంబడి గల స్పర్శాబలం యొక్క అంశము మనకు ఏం చేస్తుందంటే సమకూరుస్తుంది. స్పర్శాబలం యొక్క అంశం మనకు ఏం చేస్తుందంటే సమకూరుస్తుంది. కాబట్టి నిర్వచనం ప్రకారం ఇది ఘర్షణ బలం. నిర్వచనం ప్రకారం ఎందుకంటే కార్లకు టోర్లు టైర్లకు మధ్య, కారు టైర్లకు రోడ్డుకు మధ్య మరి స్పర్శాబలం వెంబడి మనకు స్పర్శాబలం యొక్క అంశం సమకూర్చడం వల్ల మరి ఇక్కడ నిర్వచనం ప్రకారం ఇది ఘర్షణ బలం అని చెప్పవచ్చు. మరి స్థైతిక ఘర్షణని అభికేంద్ర త్వరణాన్ని సమకూరుస్తుంది. స్థైతిక ఘర్షణ ఏం చేస్తుంది అని అంటే అభికేంద్ర త్వరణాన్ని గమనిస్తుంది, ఏది సమకూరుస్తుందని గమనించవచ్చు. స్థైతిక ఘర్షణ వృత్తాకారానికి దూరంగా జరగబోయే కారు గమనాన్ని ఏం చేస్తుంది అంటే దూరంగా పోయే కారు గమనాన్ని వ్యతిరేకిస్తుంది. స్థైతిక ఘర్షణ వృత్తాకారానికి అంటే వృత్తానికి దూరంగా జరగబోయే కారు గమనాన్ని మనకి ఏం చేస్తుందంటే ఇక్కడ వ్యతిరేకిస్తుంది అని చెప్పవచ్చు. ఇక్కడ ఎఫ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మ్యూఎస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంవీ స్క్వేర్ బై ఆర్ అవుతుంది. ఇక్కడ మనము వి స్క్వేర్ ఆర్ని అక్కడనే ఉంచినాము. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇది యువతలకు వస్తే మ్యూఎస్ ఆర్ఎన్, ఇది యువతలకు వస్తే బై ఎం అవుతుంది. ఇక్కడ మనము ఎఫ్ అంటే మనకు స్థైతిక ఘర్షణ ప్రకారం మ్యూఎస్ మరి ఆర్ రాసుకోవచ్చు. కాబట్టి మరి అదేవిధంగా గురుత్వ త్వరణము మనకు ఎంజీ ప్రకారం, మనకు ఎన్ ఈక్వల్ టు ఎంజీ ప్రకారము మనము ఏది జీ అనే గురుత్వ త్వరణం పనిచేస్తుంది. పై ఫలితం కారు ద్రవ్యరాశిపై ఆధారపడి లేదని గమనించవచ్చు. ఇక్కడ పై ఫలితం కారు ద్రవ్యరాశిపై ఆధారపడి లేదని మనము గమనించవచ్చు. మరి పై సమీకరణం ప్రకారం ఇచ్చిన మ్యూఎస్ ఆర్ విలువలకు గరిష్ట ఒడితో కారు వృత్తాకార గమనం సాధ్యమవుతుంది. గరిష్ట ఒడితో ఏం చేస్తుందండి, కారు వృత్తాకార గమనము సాధ్యమవుతుంది. మరి కాబట్టి గరిష్ట ఒడి ఈ పై సమీకరణం నుంచి మనం ఏం చేయొచ్చు అని అంటే మనము ఇక్కడ వి మ్యాక్సిమం అని రాసుకుంటే మనకి ఇక్కడ దీని ప్రకారం అండర్ రూట్ ఆఫ్ ఏమవుతుందండి, మ్యూఎస్ ఆర్జీ అవుతుందని చెప్పవచ్చు. మరి గట్టు కట్టిన రోడ్డు మీద కారు గమనం, ఇది క్షితిజ సమాంతరంగా ఉన్నటువంటి రోడ్డు పైన కారు గమనం. అదేవిధంగా గట్టు కట్టిన రోడ్డు మీద మరి కారు గమనం చూస్తే ఒకవేళ రోడ్డుకు గట్టు కట్టినట్లయితే కారు వృత్తాకార గమనంలో ఘర్షణ పాత్రను తగ్గించవచ్చు. వృత్తాకార గమనంలో ఏం చేయొచ్చు అంటే ఘర్షణ యొక్క పాత్రను తగ్గించవచ్చు. ఒకవేళ రోడ్డుకు గట్టు కట్టినట్లయితే మనం ఏం చేయొచ్చు అంటే వృత్తాకార గమనంలో ఘర్షణ పాత్రను తగ్గించడానికి ఉపయోగించవచ్చు. ఎందుకంటే అక్కడ నిలువుతలంలో ఎలాంటి త్వరణము పనిచేయదు కాబట్టి, అక్కడ గట్టు కట్టిన రోడ్లలో నిలువుతలంలో ఎటువంటి పనిచేయదు కాబట్టి ఆ దిశలో నికర బలం తప్పకుండా శూన్యం కావాలి. నికర బలం ఏం కావాలండి, శూన్యం కావాలి. ఎందుకంటే ఒకవేళ రోడ్డుకు గట్టు కట్టినట్లయితే కారు వృత్తాకార గమనంలో మనము ఘర్షణ యొక్క పాత్రను తగ్గించవచ్చు అన్నమాట గట్టు కట్టినట్లయితే. ఎందుకంటే అక్కడ నిలువుతలంలో ఎలాంటి త్వరణం పనిచేయదు కాబట్టి, నిలువుతలంలో ఎలాంటి ఏది త్వరణం పనిచేయదు కాబట్టి ఆ దిశలో నికర బలము తప్పకుండా మనకేం కావాలి అని అంటే శూన్యం కావాలి. ఇక్కడ చూసినట్టయితే ఇది కారు అనుకుంటే ఇక్కడ పైకి మనకు ఎన్ కాస్ తీటా పనిచేస్తుందండి. ఇక్కడ ఎఫ్ అనే బలము, ఇక్కడ గట్టు కట్టిన రోడ్డు. మరి అదేవిధంగా ఇక్కడ ఎంజీ కిందికి పనిచేస్తుంది, మరి ఎఫ్ సైన్ తీటా కూడా మనకు కిందికి పనిచేస్తుంది. ఇక్కడ అభికేంద్ర బలం సమకూరుస్తుంది కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ బై ఆర్ అని రాసుకున్నాము. అంటే మనకి ఇక్కడ అభికేంద్ర అభిలంబ మనం ఇక్కడ చూసినట్లయితే ఎన్ కాస్ తీటా పైకి పనిచేస్తుంది. ఎన్ కాస్ తీటా అనేది మనకు పైకి పనిచేస్తుంది. ఇజ్ ఈక్వల్ టు ఎంజీ ప్లస్ ఎఫ్ సైన్ టీటా, ఎంజీ ప్లస్ ఎఫ్ సైన్ టీటా రెండు ఒకే వైపు పనిచేస్తున్నాయి కాబట్టి మరి ఎంజీ ప్లస్ ఎఫ్ సైన్ టీటా అని రాసుకోవచ్చు. ఎన్ కాస్ టీటా ఇజ్ ఈక్వల్ టు ఎంజీ ప్లస్ ఎఫ్ సైన్ టీటా అని రాసుకుంటే అభిలంబ ప్రతిచర్య ఎన్ను, ఘర్షణ బలం ఎఫ్ల క్షితిజ సమాంతర అంశాలు మనకేం చేస్తాయంటే అభికేంద్ర బలాన్ని సమకూరుస్తాయి. కాబట్టి అందుకనే మనము మరి ఎన్ సైన్ టీటా, ఎన్ సైన్ టీటా ప్లస్ ఎఫ్ కాస్ టీటా మరి మనకి ఇజ్ ఈక్వల్ టు ఎంవీ స్క్వేర్ బై ఆర్ అవుతుంది. ఇక్కడ మనకు ఎన్ సైన్ టీటా, ఎన్ సైన్ టీటా మరి అదేవిధంగా మనకు ఎఫ్ కాస్ టీటాకు ఇక్కడ అభికేంద్ర బలము సమకూర్చుతుంది కాబట్టి మరి ప్లే ఇజ్ ఈక్వల్ టు ఎంవీ స్క్వేర్ బై ఆర్ అని రాసుకోవచ్చు. అందుకనే ఎన్ సైన్ టీటా ప్లస్ ఎఫ్ కాస్ టీటా ఒకవైపే ఉన్నాయి కాబట్టి మరి ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ అభికేంద్ర బలం సమకూరుస్తుంది కాబట్టి మరి ఎంవీ స్క్వేర్ బై ఆర్ అని చెప్పవచ్చు.
కానీ ఎఫ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మరి మ్యూఎస్ ఎన్ వి మ్యాక్సిమం పొందడానికి మనకి ఎఫ్ ఇస్ ఈక్వల్ మ్యూఎస్ అని ప్రతిక్షేపిస్తాం కాబట్టి మరి ఎఫ్ ఇస్ ఈక్వల్ మ్యూఎస్ అని ప్రతిక్షేపిస్తాం కాబట్టి సమీకరణం ఒకటి రెండులో విలువలను మరి ఈ ఎఫ్ ఇస్ ఈక్వల్ మ్యూఎస్ అనే విలువను ప్రతిక్షేపిస్తే ఇప్పుడు ఫస్ట్ చూడండి ఎన్ కాస్ టీటా ఇస్ ఈక్వల్ టు ఎంజీ ప్లస్ మనకి ఇక్కడ ఎఫ్ కాడ మ్యూఎస్ ఎన్ సైన్ టీటా అని రాసాం దాని సమీకరణం మూడు అనుకున్నామండి అదేవిధంగా ఎన్ సైన్ టీటా ప్లస్ మరి ఎఫ్ కాడ మరి మ్యూఎస్ఎన్ కాస్ టీటా ఇస్ ఈక్వల్ టు ఎంబీ స్క్వేర్ బై ఆర్ సమీకరణం మూడు నుండి చూసినట్టయితే ఇక్కడ ఎన్ కాస్ టీటా దీని యూతలు తీసుకొస్తే మైనస్ మ్యూఎస్ఎన్ సైన్ టీటా ఇస్ ఈక్వల్ టు ఎంజీ అవుతుంది ఈ రెండింటిలో నుంచి ఎన్ కామన్ తీయొచ్చు కాబట్టి కాస్ టీటా మైనస్ మ్యూఎస్ సైన్ టీటా ఇస్ ఈక్వల్ టు ఎంజీ అవుతుంది ఇక్కడ మనము ఎన్ ఇక్కడనే ఉంచామండి ఈ ఎంజీ ఇది అవతల తీసుకోపోతే కాస్ టీటా మైనస్ మ్యూఎస్ సైన్ టీటా అవుతుంది దీన్ని మనము సమీకరణం ఐదుగా తీసుకున్నామండి అంటే ఎన్ వాల్యూ ఏంది అని అంటే ఎంజీ బై కాస్ టీటా మైనస్ మ్యూఎస్ సైన్ టీటా అని చెప్పవచ్చు ఎన్ విలువను సమీకరణం నాలుగులో ప్రతిక్షేపించామండి సమీకరణం నాలుగు మనకు ఆల్రెడీ ఈ ఎన్ విలువ ఉన్న కాడల్లా మనం ఏం చేసినామంటే ఎంజీ బై కాస్ టీటా మైనస్ మ్యూఎస్ సైన్ టీటా రాసామండి అదేవిధంగా ఇక్కడ కూడా ఎన్ వాల్యూ ఉంది కాబట్టి ఎంజీ బై కాస్ టీటా మైనస్ మ్యూఎస్ సైన్ టీటా అని రాసాము కాబట్టి ఇక్కడ కాస్ టీటా ఉంది కాస్ టీటా రాసాము ఇస్ ఈక్వల్ టు ఎంవీ స్క్వేర్ బై ఆర్ ఇక్కడ ఇందులో నుంచి ఎంజీ ఎంజీ కామన్ తీయొచ్చండి సైన్ టీటా ప్లస్ మ్యూఎస్ కాస్ టీటా బై కాస్ టీటా మైనస్ మ్యూఎస్ సైన్ టీటా ఇజ్ ఈక్వల్ టు ఎంవీ మ్యాక్సిమం ఎంవీ స్క్వేర్ మ్యాక్సిమం బై ఆర్ అని రాసుకోవచ్చు ఎంకు ఎమ్ క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ వి మ్యాక్సిమం స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు దీన్ని తీసుకొస్తే ఆర్జీ ఇంటూ మరి ఇక్కడ మరి దీన్ని సైన్ టీటా బై మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే సైన్ టీటా బై కాస్ టీటా రాస్తున్నామండి ఇది ట్యాన్ టీటా అవుతుంది ఇక్కడ కూడా మనకు బై కాస్ టీటా రాస్తాం కాబట్టి వన్ కాబట్టి మ్యూఎస్ ప్లస్ ట్యాన్ టీటా అయింది ఇక్కడ కూడా కాస్ టీటా బై కాస్ టీటా కాబట్టి వన్ ఇక్కడ కూడా మనకు మ్యూఎస్ ట్యాన్ టీటా అవుతుంది కాబట్టి మరి ఇక్కడ వి మ్యాక్సిమం అంటే స్క్వేర్ని మనం వర్గమూలం చేస్తే స్క్వేర్కు రూట్ పోతుంది ఇక్కడ మనం దీని రూట్ బదులు మనం ఏం చేస్తున్నాం అంటే 1/2 అని రాసినామండి ఆర్జీ ఈజ్ ఈక్వల్ టు మ్యూఎస్ ప్లస్ ట్యాన్ టీటా బై 1 మైనస్ మ్యూఎస్ ట్యాన్ టీటా 1/2 అని రాసుకోవచ్చు అంటే గట్టు కట్టిన రోడ్డు మీద సాధ్యమయ్యే కారు గరిష్టపడి మరి క్షితీయ సమాంతర రోడ్డు మీద కంటే ఎక్కువగా ఉంటుందని తెలుస్తుంది గట్టు కట్టిన రోడ్డు మీద సాధ్యమయ్యే గరిష్ట ఒడి మరి క్షితీయ సమాంతర రోడ్డు మీద కంటే ఎక్కువగా ఉంటుందని తెలుస్తుంది కాబట్టి పై సమీకరణం మ్యూఎస్ ఇస్ ఈక్వల్ టు జీరో మరి మ్యూఎస్ ఇస్ ఈక్వల్ టు జీరో రాస్తే మనకు మరి ఓన్లీ ఏం మిగులుతుంది అని అంటే ఇక్కడ మ్యూఎస్ జీరో అవుతుంది ఇక్కడ మ్యూఎస్ జీరో అవుతుంది కాబట్టి ఇక్కడ మనము వి మ్యాక్సిమం అంటే ఇక్కడ మనము మ్యూఎస్ ఇస్ ఈక్వల్ జీరో రాసినప్పుడు వి నాట్ ఆర్జీ ఓన్లీ ట్యాన్ టీటా మిగులుతుందండి ఆర్జీ ట్యాన్ టీటా 1/2 ఎందుకు మ్యూఎస్ ఇస్ ఈక్వల్ టు జీరో రాస్తున్నాం ఎందుకు రాస్తున్నామంటే గట్టు కట్టిన రోడ్డు మీద సాధ్యమయ్యే కారు గరిష్ట ఒడి క్షితీయ సమాంతర రోడ్డు మీద కంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి పై సమీకరణం నుంచి మ్యూఎస్ ఇస్ ఈక్వల్ టు జీరో ఈ వేగంతో కారు ప్రయాణిస్తే అభికేంద్ర బలాన్ని సమకూర్చడానికి మరి ఘర్షణ బలం అవసరం లేదు ఈ వేగంతో కారు ప్రయాణిస్తే అభికేంద్ర బలాన్ని సమకూర్చడానికి మరి ఘర్షణ బలం అవసరం లేదు ఎందుకంటే గరిష్ట ఒడితో ప్రయాణిస్తున్నప్పుడు మాత్రమే మనకి ఇక్కడ అభికేంద్ర బలం సమకూర్చడానికి ఘర్షణ బలం అవసరం ఉంటుంది కాబట్టి మరి ఆ వేగంతో గట్టుకట్టిన రోడ్డు ద్వారా కారు ప్రయాణిస్తే కారు టైర్ల అరుగుదల తరుగుదల కూడా కలుగుతుంది ఆ వేగంతో గట్టుకట్టిన రోడ్డు ద్వారా కారు ప్రయాణిస్తే అంటే గరిష్ట ఒడి వేగంతో ప్రయాణించినప్పుడు మరి కారు టైర్లలో అరుగుదల తరుగుదల కూడా కలుగుతుంది ఎందుకంటే మరి గట్టుకట్టిన రోడ్డు మీద ఎక్కువ వేగంతో పోతున్నప్పుడు అభికేంద్ర బలం సమకూర్చడానికి కారు టైర్లకు మధ్యన ఘర్షణ బలం ఎక్కువగా సమకూరుతుంది మరి ఇంకా పై సమీకరణం నుంచి వీ లెస్ దెన్ వీ నాట్ అయితే ఘర్షణ బలం వాల్ పై వైపు ఉంటుందని ట్యాన్ టీటా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మ్యూఎస్ అయితేనే కారు నిలపగలమని తెలుస్తుంది ఇక్కడ ఏమర్థమవుతుందంటే ఇంకా పై సమీకరణం నుంచి వీ లెస్ దెన్ వీ నాట్ అయితే ఘర్షణ బలము వాలు పైవైపు ఉంటుందని మరి ట్యాన్ టీటా లెస్ దెన్ మ్యూఎస్ అయితేనే కారును నిలపగలమని ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది